సినీ తమన్నను బ్యాడ్ టైం వెంటాడుతోంది. 2 దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు చూసిన తమన్నాకు ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. అందుకే గ్లామర్ డోస్ పెంచి ఎలాంటి సినిమాలైనా నటించేందుకు రెడీ అవుతోంది. తమన్నా నటించిన ప్రాజెక్ట్స్ తాలూకా ట్రైలర్ ఫస్ట్ లుక్ లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. లిమిట్ కు మించి అడల్ట్ సీన్స్ లో తమన్నా కనిపించడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఓ లిమిట్ లో ఎక్స్పోజింగ్ చేసిన తమన్నా ఇప్పుడు ఆడియన్స్ కు అన్లిమిటెడ్ ఐ ఫీస్ట్ ఇస్తోంది. మెగాస్టార్ తో చేస్తున్న భోలా శంకర్ సినిమాలో కూడా తమన్నా ఎక్స్పోజింగ్ రేంజ్ లో ఉన్నట్టు టాక్. అయితే ఈ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేసినా తమన్నాకు ఆఫర్స్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విజయవర్మతో రిలేషన్ లో ఉండటమే తమన్నా ఫెయిల్యూర్స్ కు కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగానే హీరోయిన్స్ రిలేషన్ లో ఉన్నా పెళ్లి చేసుకున్నా వాళ్లకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు తమన్నాను కూడా సేమ్ ప్రాబ్లం వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె గ్లామర్ డోస్ పెంచినట్టు తెలుస్తోంది. తమన్నా వెబ్ సిరీస్ చూసిన తర్వాత బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తమన్నా గురించి సంచలన ట్వీట్ చేశాడు. అడల్ట్ కంటెంట్ లో నటించడంలో ప్రస్తుతం ఇండియాలో సన్నీ లియోన్ తర్వాత తమన్నానే లీడ్ లో ఉందంటూ చెప్పాడు. అడల్ట్ సినిమాలు తీయాలంటే అంతా ఫస్ట్ తమన్నానే కాంటాక్ట్ అవుతున్నారంటూ పోస్ట్ పెట్టాడు. ఉమేర్ చేసిన ట్వీట్ సంగతి కాసేపు పక్కన పెడితే మరీ ఈ స్థాయిలో ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు తమన్నా ఫ్యాన్స్. మొన్నటి వరకు ఓ లిమిట్ వరకు ఉన్న తమన్నా ఇప్పుడు సడన్ గా ఎందుకు మితిమీరి ఎక్స్పోజ్ చేస్తుందో తానే చెప్పాలి.